హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు చూపించబోయే రెసిపీ దమ్ ఆలూ కర్రీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్ పొటాటోస్ హాఫ్ బాయిల్ చేశాను ఫ్రెండ్స్ వన్ టమాటో వన్ ఆనియన్ త్రీ ఫోర్ గ్రీన్ చిల్లీస్ ఎయిట్ టు టెన్ కాజూస్ కొంచెం కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కసూరి మేటి హోల్ గరం మసాలా వన్ కప్ కర్డ్ ముందుగా మనం ఒక బాండి పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ వేసి హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ అవి పక్కన తీసుకొని అందులోనే కాజు యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి ఇందులోకి ఆనియన్ చిల్లీ టమాటో యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక వన్ కప్ కర్డ్ వన్ కప్ కర్డ్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి ఇందులోకి వాటర్ వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి దీనిలో కారం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోనే మనం బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న పొటాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కసూరి మేతి యాడ్ చేశాను కొంచెం కొరియాండర్ పౌడర్ కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకోండి మొత్తం అంతే ఫ్రెండ్స్ చూసారా ఆయిల్ వదిలేస్తుంది ఎంతో ఎమ్మి ఎమ్మి దమ్ ఆలు కర్రీ తయారైపోయింది టేస్టీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ